హాయ్ అండి, అందరికీ నమస్కారం అండ్ అస్సలాం అలైకుమ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు మై ఛానల్ మన్హా వ్లాగ్. సో తుఫాన్ అంటండి, తుఫాన్ వస్తుందంట. చాలా చలి స్టార్ట్ అయిపోయింది. మాకైతే తుంపర్ పడతా ఉందన్నమాట. ఎక్కువ హెవీ రెయిన్ కాదు కానీ తుంపర్ అయితే స్టార్ట్ అయింది. బాగా పిల్లలకి చూడండి, ముగ్గురికి లుక్ లుక్ అండ్ లుక్. సో అందరము స్వెటర్స్ వేసుకొని అయితే బాగా వెచ్చగా ఉన్నాము. అండ్ సో చాలా చాలా చలిగా ఉందండి, అందుకే ఇందాక వేడి వేడిగా అలసంద వాళ్ళు మా సైడ్ వేస్తారనమాట, దొరుకుతాయి. అండ్ బజ్జీ మిర్చి తెప్పించుకొని తినేసాము, అయిపోయాయి అనమాట. చాలా చలి ఉంది, చాలా ఎక్కువ చలి ఉంది నిజంగా. మీరు కూడా అంట తినండి, చలిలో వేడి వేడిగా ఉంటే చాలా బాగుంటాయి తినడానికి. అండ్ సో మా డాడీ బయటికి వెళ్ళి ఇప్పుడే తెచ్చారనమాట ఫ్రూట్స్ అవన్నీ. అండి, సో ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేశానంటే అమెజాన్ పార్సెల్స్ వచ్చింటే అవన్నీ అన్బాక్సింగ్ చేసి వీడియో తీసి అయితే అప్లోడ్ చేశానన్నమాట. అండ్ ఎడిటింగ్ చేస్తాను రోజు. అండ్ మన్హాని ఈరోజు అయితే బుక్స్ వచ్చాయి కదా, ఆ బుక్స్ తీసుకొని చదవడానికి కూర్చోబెట్టినాను ఇందాక. సో ఇప్పుడు మా డాడీ అయితే కొన్ని ఫ్రూట్స్ అండ్ స్వీట్ తెచ్చారనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి తెచ్చారు ఈవినింగ్ పపాయ. బాగా దొరుకుతున్నాయంట, మా మమ్మీకి పపాయ అంటే చాలా ఇష్టం, సో తెచ్చారు. అండ్ వాటర్ మెలన్, ఈ బ్లాక్ కలర్ ఉండే వాటర్ మెలన్, టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి. చిన్నగా ఉన్నా కూడా, అయ్యో ఇదేమో పాడైంది, మా డాడీ చూసుకోలేదేమో. మా డాడీ అంతేనండి, తను అంతగా చెక్ చేసి అంత ఇంట్రెస్ట్ చూపిరన్నమాట. అవిన్నే 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 అంటే వాళ్ళు ఇచ్చేస్తే తీసుకొని వచ్చేస్తారు నాలాగే, నేను మా డాడీలాగే. ఓకే, సో ఇవి ఈ చలిలో ఇవి తింటే మాత్రం పిల్లలకి నిజంగా జలుబు చేస్తుంది. బట్ అవి చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆగట్లేదన్నమాట. మా అర్హం అయితే ఒక తీసుకొని ఫస్ట్ కోసి ఇవ్వండి అని తిరిగినాడు మా వెనకాలే. బట్ మేము కోసి ఇవ్వలేదు, అందుకనేసి ఎత్తి కింద వేసేసినాడు. ఐ విల్ షో యూ, చూడండి ఇది చిన్నగా ఉన్నింది బేబీ సైజు. సో దీన్ని అయితే ఎత్తి పగలగొట్టేసినాడు అండి, కింద పగలగొట్టేసి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడన్నా ఈ దీన్ని అనేసి తర్వాత వాళ్ళ మమ్మీ అందరికి కట్ చేసి అయితే ఇచ్చినారు. సో తర్వాత పాలండి, రోజు పాలు బయట నుంచే తెచ్చుకుంటాము. అంటే అదేలేండి, ప్యాకెట్ పాలు కాకుండా ఇలా లూజ్ పాలు దొరుకుతాయి. సో ఇలా మార్నింగ్ 1 లీటరు, ఈవినింగ్ 1 లీటర్ పాలు అయితే తెచ్చుకుంటాము టీకి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం కావాలనేసి. అండ్ తర్వాత బస్టాండ్లో గోల్చేరు, గూగల్చేరు అనేసి చాలా ఫేమస్ అండి పాలకోవాకి. కడప దగ్గర రాయచోటు నుంచి కడపకి వెళ్ళే దారిలో ఉంటుంది, ఘాట్ దగ్గర, ఘాట్కి ముందు వస్తుంది. సో చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొన్న ఒక వీడియోలో చూపించాను చూడండి, 1 కిలో 130 అండి ఇక్కడ ఊర్లో ఆయన చేసింది తెస్తే. బట్ ఇది 1/2 కిలో ఉంది, 1/2 కిలో 140 అంట. హాఫ్ కిలో 140 అంట ఇది. ఓకే, సో అదైతే తెచ్చారు. తర్వాత ఆరెంజెస్ అండి, ఇంట్లో అందరికీ ఆరెంజెస్ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే వరుసగా ఇంకా ఫుడ్ కూడా అవసరం లేదనమాట, 2-3 ఒకేసారి తినేసి గమ్ము నుండిపోతాను, నాకు చాలా ఇష్టం. అండ్ యాపిల్స్ అండి, సి చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి యాపిల్స్, అయితే బిగ్ సైజ్ యాపిల్స్. కొన్ని కొన్ని సార్లు వస్తాయండి, సీజన్ కాకపోతే మరీ చిన్న వస్తాయి. ఇవి జస్ట్ ఒక 2 or 3 డేస్కి వస్తాయండి అంతే. ఫ్రూట్స్ బాగా తింటాము, ఫ్రూట్స్ బాగా తింటామన్నమాట. స్వీట్స్ మేము తింటాము ఇంట్లో, మా మమ్మీ డాడీ స్వీట్స్ అంతగా తినరు. సో ఈ ఫ్రూట్స్ అన్నీ
మేము స్వీట్స్ తిన్నా ఇవి కూడా తినేస్తాం అన్నమాట, పిల్లలం కదా అండి ఇంకా అంతే తినేస్తాం. సో కోవా అయితే ఇంక తినాల్సిందే, తక్కువ తీసుకుంటానులేండి ఎందుకు. చాలా బాగుందండి నిజంగా. చాలా బాగుంది, చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను అన్నమాట ఇందాక అప్లోడ్ చేసిన వీడియో అనేది. అండ్ ఇక్కడ చూడండి హిబ్జు, చూడండి ఎక్కడ కూర్చున్నాడో. సో ఇదండి చూడండి టాయ్స్, చూడండి ఇన్ని టాయ్స్ ఉన్నా కూడా వీళ్ళు వీటితో ఆడరు. స్పూన్స్, ఫోక్స్, చాకులు, కుక్కర్లు లోపలికి వెళ్ళి అవన్నీ తీసుకు, ప్లేట్స్ అవన్నీ తీసుకొని వచ్చి వాటితో ఆడతారు. ఇన్ని టాయ్స్ ఉండి కూడా వీళ్ళకి వేస్టే. బొమ్మల్లా కలిసిపోయినారండి వీళ్ళు కూడా, అసలు అక్కడ అలా ఉన్నట్టే కనిపించట్లా. అండ్ 2 డేస్ అయిందండి మా అమ్మమ్మ వచ్చి, అసలు అది పెట్టనే లేదన్నమాట వీడియో. రండి చూపిస్తాను ఇక్కడండి మా అమ్మమ్మ నమాజ్ చదువుకొని ఖురాన్ చదువుకుంటా కూర్చున్నారు. అండ్ మా అమ్మమ్మ ఒక రిటైర్డ్ టీచర్ అండి, మా ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ టీచర్సే. మా తాతయ్య టీచరు, మా అమ్మమ్మ టీచరు, మా పెద్దనాన్న టీచరు, మా డాడీ టీచరు. సో అలా మాది టీచర్స్ ఫ్యామిలీ, మా అత్తయ్య టీచరు, అలా అందరూ టీచర్స్ ఫ్యామిలీ అన్నమాట. మా అమ్మమ్మ రిటైర్డ్ టీచరు. సో 2 డేస్ అయింది వచ్చి, నాకు కొంచెం వీక్గా ఉండి నేను అసలు వీడియో తీయడానికే అటు సైడ్ ఇంట్రెస్ట్ నా వల్ల కాలేదన్నమాట వీడియో తీయడానికే. చూడదంట, నేను వీడియోస్ తీయడం ఎవరికి ఇష్టం లేదండి మా ఇంట్లో, బట్ నేనైతే ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. నాకు అసలు యూట్యూబ్ అది ఏదో సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, వ్యూస్ వచ్చేయాలి, అసలు ఆ ఇంట్రెస్ట్తో అయితే అస్సలు ఛానల్ స్టార్ట్ చేయలేదండి. మన్హా మెమొరీస్, తను ఆడుకునేవి, తను మాట్లాడేవి, తన అల్లరి, ఈ వీడియోస్ ఉంటాయి చూసారా, ఒక హార్డ్ డిస్క్ నిండిపోయిందండి. హార్డ్ డిస్క్ నిండిపోయింది, ల్యాప్టాప్ నిండిపోయింది, అసలు ఎక్కడ సేవ్ చేయాలో అసలు మెమొరీ అసలు చాలా ప్రాబ్లం వచ్చేసేది అన్నమాట. అలా ఒక హార్డ్ డిస్క్ పాడైపోయింది, అసలు అది రికవర్ చేయడానికి వెళ్తే 40,000 అడిగారనమాట. సో ఇంకా ఇలా కాదు, ఈ మెమొరీస్ అన్నీ మనకు కావాలంటే ఒక ఏదో ఒకటి ఉండాలి. సో ఇక్కడ అప్లోడ్ చేస్తే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, పిల్లలు పెద్దయినా ఈ మెమొరీస్ అన్నీ ఇక్కడ ఇలానే ఉంటాయి అనేసి ఆ రీజన్తో అయితే నేను పెట్టాను, అందుకేనండి. సో నేను ఫస్ట్ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చేసాను, తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చేసాను. ఛానల్ స్టార్ట్ చేసి 21 డిసెంబర్లో స్టార్ట్ చేస్తే నేను 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసానండి. అసలు ఒక్క వీడియో కానీ ఒక్క షార్ట్ కానీ అప్లోడ్ చేయకుండా జస్ట్ అలా వదిలేసాను అన్నమాట. సో ఇప్పుడు నేనేం, నాకు అందరూ ఫ్యామిలీనే మెయిన్. సో ఎందుకు అప్లోడ్ చేయడం, ఎందుకు అసలు ఇవన్నీ వద్దు, ఇలాంటివి నాకు ఏం దాంట్లో డబ్బులు వస్తున్నాయా, ఎందుకు చేయాలి అనేసి అయితే చెప్తా అన్నారనమాట. నాకు అది ఎవరన్నా ఏదన్నా నేను ఏమన్నా నా ఎందుకు చేస్తున్నావు అంటే ఇంకా అదేదో తప్పు ఉన్నట్లు చెప్పేస్తా అన్నారనమాట. సో నాకు అది కొంచెం ఎలా చెప్పాలి, ఈగో హర్ట్ అయిందో, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినిందో నాకు తెలియదు. కానీ లుక్ అట్ దిస్ అండి, ఓ గాడ్ ఓ గాడ్, గెట్ అప్, యు స్టే హియర్, నో యు స్టే, దేఖో హా దేఖో కెమెరా దేఖో. సో అదేనండి మెయిన్ రీజన్. ఇప్పుడైతే మా హనీని బాగా సతాయి చేస్తా అన్నానన్నమాట. నేను సింగపూర్ రిటర్న్ వెళ్ళే లోపు నా ఛానల్స్ సక్సెస్ అవ్వాలి, అసలు సబ్స్క్రైబర్స్ మామూలుగా పెరగకూడదు అని, అందుకు మీ సపోర్ట్ కూడా కావాలి. సో సపోర్ట్ మీ, ఓకే. మొన్న డ్రెస్ కలెక్షన్స్ అని వేస్ట్ అయిపోయే డ్రెస్సెస్ అని పెట్టాను, ఇది ఇంకో డ్రెస్ అండి బాబు, దీని మీద ఇంకో కోట్ కూడా ఉంది, అది చూడండి ఎంత పొట్టిగా అయిపోయింది. అసలు ఇలాంటివి బయట చూస్తే ఇంకా ఒక ఒక బ్యాగ్ నిండా ఉన్నాయన్నమాట హెవీ డ్రెస్సెస్ ఏమన్నా అవి.
ఇది మన్హా క్యాప్ అండి. ఇలాంటి స్వెటర్, ఇలాంటి హూడీ స్వెటర్ ఉండింది కదా హిఫ్జుది, దాన్ని బయట పోయి గలీజ్ లో అంతా కడబెట్టినాడు, అదంతా అంటుకునింది డర్టీ అంతా. సో అందుకనేసి ఇదైతే వేసినాము వీడికి. ఏ నో జంపింగ్. ఈ సోఫా కవర్ ఉందండి, ఇది ఎన్ని సార్లు వేసినా తీసి ఎక్కడో పడేస్తా ఉంటారు ముగ్గురు కలిసి. నో నో నో. చూడండి మన్హా డ్రెస్ ఇదరా. ఇది కూడా చిన్నగా అయిపోయింది, ఎట్లో పట్టింది ఇప్పుడు. నైస్ మన్హా, రోజుతో తట్టుకోలేకపోతా ఉన్నాం. సో దట్స్ ఇట్ అవర్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు ఫర్ మై సబ్స్క్రైబర్స్, ఫర్ మై మామ్ సబ్స్క్రైబర్స్. బై బై. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై బ్లాగ్. నౌ టు మన్హా బ్లాగ్. థాంక్యూ. బై బై.